సార్, విశాఖపట్నం పార్లమెంట్ సెగ్మెంట్లో అటువైపు మనం చూసుకుంటే వైసీపీకి ఎన్ని వస్తున్నాయి, ఇటువైపు మనం కూటమికి ఎన్ని వస్తున్నాయి? ఎందుకంటే విశాఖపట్నం అనేది కీలకం, అక్కడ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేది అక్కడ పెడుతున్నారు జగన్ గారు. సో అక్కడ వైసీపీ ప్రభావం ఎంత ఉందంటారు మీకు? సో విశాఖపట్నం మనకు వచ్చేసరికి భీమిలి, వైజాగ్ ఈస్ట్, వైజాగ్ సౌత్, వైజాగ్ నార్త్, వైజాగ్ వెస్ట్, గాజువాక. సో ఇక్కడ విశాఖపట్నం నియోజకవర్గంలో భీమిలి టీడీపీ, వైజాగ్ ఈస్ట్ టీడీపీ, వైజాగ్ సౌత్ అండ్ నార్త్ వైసీపీ, వైజాగ్ వెస్ట్ టఫ్, గాజువాక వైసీపీ. అసలు ఊహించినటువంటి స్థానంలో అక్కడ మార్పు వచ్చింది. తర్వాత ఇంకోటి మీరు చెప్పింది భీమిలి 4-5 గాజువాక, తర్వాత ఇంకోటి చెప్పారు మీరు ఎస్కోట. సో ఇక్కడ విశాఖపట్నం పార్లమెంట్ గోస్ టు వైసీపీ, కానీ ఇక్కడ విశాఖపట్నం పార్లమెంట్లో 4 స్థానాలు వైసీపీ, 3 స్థానాలు టీడీపీ. ఎందుకండి సార్ మొత్తం ఆ 3 స్థానాలు కూడా టీడీపీకి ఎందుకు వచ్చింది అంటారు? అంటే క్యాపిటల్ ప్రభావం ఏం అక్కడ పనిచేయలేదు అంటారా? ఇప్పుడు గతంలో 2004 అక్కడ విజయమ్మ గారు కూడా అక్కడ గెలిచిన సందర్భాలు లేవు. అట్లాగే మరి లాస్ట్ టైం మరి వైసీపీ వచ్చింది. సో ఇప్పుడు ఒక్కొక్క టైంలో వాళ్ళు ఒక్కొక్క నిర్ణయాలు, అంటే అక్కడ ఉన్న వ్యక్తులు వాళ్ళ జీవన శైలి విధానాలు వేరుగా ఉంటాయి. సో తొందరగా ఇక్కడ అడ్జస్ట్ కాకపోతే, అక్కడ కాపు కమ్యూనిటీ ఎక్కువ, బీసీ కమ్యూనిటీ ఓటింగ్ ఎక్కువ. సో మొదటి నుంచి ఇప్పుడు భీములు ఉన్నాడు, ఆయన లాస్ట్లో ఆయనకి ఇచ్చారు, ఎవరికి గంట శ్రీనివాసరావుకి ఇచ్చారు. సో కొంత మార్పులు, సమీకరణ మార్పులు. సో కొంత అక్కడ మొదటి నుంచే విశాఖపట్నం టీడీపీ కంచుకోట, ఎన్టీ రామారావు గారి నుంచి కూడా. సో అటువంటిది కొంత మార్పు వచ్చినా ఈసారి వైసీపీకి ఎంపీగా ఇచ్చుకుంటే మిగిలినటువంటి 4 స్థానాల్లో వైసీపీ, 3 స్థానాలు టీడీపీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.